ఎక్కడ ప్రజలను గోల్మాల దింపుతున్నారు, ఎక్కడ మనం మోసపోతున్నాం. జింబాబ్వే అనే ఒక చిన్న దేశంలో 6533 టీఎంసీల రిజర్వాయర్ ఉంది. జింబాబ్వేలో జాంబేజీ నది మీద మా జర్నలిస్టులు రాయాలి దయచేసి. రష్యాలో అంగారా నది మీద 5968 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. వోల్టా నది మీద ఘనా దేశంలో 5085 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. కెనడాలో మణికూగాన్ నది మీద 4944 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. ఈజిప్టులో నైలు నది మీద 4500 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. మన పొరుగు దేశమైన చైనాలో యాంగ్జీ నది మీద త్రీ గార్జెస్ డ్యామ్ అని 1400 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. అమెరికాలో కొలరాడో నది మీద 1200 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. మరి మన దేశానికి ఏదండి? ఇంత సువిశాల దేశం, 139 కోట్ల జనాభా, కరువులు చూసినాం, కటకాలు చూసినాం, వరదలు చూస్తున్నాం, ఏది ఒకటి కూడా వద్దాం మన ముఖానికి? మనం నోసుకోలేదా? మంచినీళ్ళకి బాధపడన్నా? నేను ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతా ఉన్నా ఈ ఖమ్మం సభ ద్వారా. ఈ నీళ్ళన్నీ సరి అయిన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకి మళ్ళీ ప్రజల దాహం, పొలాల దాహాన్ని తీర్చానా? మనం సన్నాసులాగా ఇట్లే ఉండానా? దయచేసి దేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రశ్నించడానికి, ఈ చైతన్యం తేవడానికి, దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని మనం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా 600 సరే, తెలంగాణ ఉద్యమం లాంటి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం వచ్చైనా సరే, ప్రభుత్వాల మెడలు వంచి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి సంపద ఇప్పటిదాకా ప్రజలు వంచబడ్డారు, ఇది భూమి మీదకి రావాలి, దానికోసం పోరాటం జరగాలి, లేకపోతే మనం ముందుకు పోలేము. ఒక బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు దాచానా? తన్నీర్ తన్నీర్ సినిమా వచ్చినా కూడా మనకు దాన్ని చూసి కూడా సిగ్గురాదా? దేనికోసం? ఇంకా దీనిలో లొడా 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 రాజకీయాలు మాట్లాడడం, గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పడం, ఇదేనా భారతదేశం? ఈ దేశం యొక్క పరమార్థం నీటి యుద్ధాలు ఎందుకండి? ఇంతకుముందే ఆయన చెప్పిండు పంజాబ్ సీఎం గారు, సట్లెజ్ దాని ఉపనదులైనటువంటి రావి బ్యాస్ మీద పంజాబ్ హర్యానా రోజు దన్నుకుంటా ఉంటాయి, ఎందుకు దన్నుకోవాలి? మహానది నీళ్ల కోసం ఒరిస్సా ఛత్తీస్గఢ్ యుద్ధం, నర్మదా జలాల కోసం గుజరాత్ మధ్యప్రదేశ్ల మధ్యలో కొట్లాట, కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటకలో కొట్లాట, మన గోదావరి నదుల మీద మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర పంచాయతీ, ఇవిటినే కొనసాగుతూనే ఉండన్నా? చాటలో తౌడుబోసి కుక్కల కొట్టాడ పెట్టినట్టు రాష్ట్రాల మధ్య తాగులాటలు పెట్టి చాతగాక పరిపాలన చేయరాక చట్టస్ఫూర్తి దేక సహజంగా ఉన్న ఏ అప్పవసరం లేనటువంటి, ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సహజ సంపద భగవంతుడో ప్రకృతి ఇచ్చిన సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివి లేక దొల్ల మాటలు కళ్ళ మాటలు చెప్తూ పొద్దుబుచ్చే పరిపాలకులే ఉండన్నా? లేదు నిజాయితీగా ఇలా మనం చేసుకుంటలేమా? కాళేశ్వరం కాలేదా? పాలము రైతలేదా? సీతారామ పరుగులు పెడతలేదా ఖమ్మంలో? కాదా? సంకల్పం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి దయచేసి దీన్ని ప్రశ్నించడానికి, ఇది సాధించడానికి, సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తి ప్రజల పాలు కావడానికి అనవసరంగా పెడుతున్న కష్టాలను, ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బీఆర్ఎస్, వేరే ఉద్దేశం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ దుర్మార్గానికి ఎవరండి కారణభూతులు? దొందు దొందే కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ భయ్యా హమ్నే కర్ దియా ఉన్నోనే రోక్ దియా, భయ్యా హమ్నే కర్ దియా ఇన్నోనే రోక్ దియా. కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడం, బీజేపీ ఉంటే కాంగ్రెస్ని తిట్టడం, ఈ తిట్టపురాణం మనకు కావాల్సింది. మన గొంతులు దడవాన్నా? మన పొలాలు దడవాన్నా? మన పొలాలు బండాన్నా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి, చర్చకు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? నువ్వు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఎందుకు ఎన్ని నెరవేర్చినవు? ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? అభివృద్ధి గురించి మాట్లాడు. అభివృద్ధి గురించి మాట్లాడిన తర్వాతనే నువ్వు జాతీయ పార్టీ గురించి మాట్లాడతావా, దేని గురించి మాట్లాడతావో, దాని గురించి మాట్లాడు. మోడీ గారిని తిట్టావా, తిట్టు భారతీయ జనతా పార్టీ విమర్శిస్తావా, విమర్శ. కానీ అభివృద్ధి గురించి చర్చకు రాకుండా కేవలం విమర్శలకే పరిమితమై, భారతీయ జనతా పార్టీ విమర్శించడానికే పరిమితమై, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండో ఇలా ఆలోచించే అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదు, దేశం గురించి ఆలోచించి ఫస్ట్. నువ్వు జాతీయ పార్టీ పెట్టినావు, నువ్వు ఏం చేయదలుచుకున్నావు, దేశానికి ఏం చేయబోతున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం ఆర్థిక రంగంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు అగ్రరాజ్యాలు చెప్పుకున్నారు, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన 5వ స్థానాన్ని చేరుకున్న ఘనత భారతీయ జనతా పార్టీది, కేంద్ర ప్రభుత్వం, భారతదేశాన్ని అగ్రరాజ్యాల్లో అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో భారతదేశం 5వ స్థానానికి వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపు, మంచి ఆలోచన మాత్రమైన విషయాన్ని మనం అందరం ఆలోచించి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకా 2-3 సంవత్సరాలు ఇలా 3వ స్థానానికి పోయేటువంటి అవకాశం ఉంది. మా గోల్ ఒకటే, మా లక్ష్యం ఒకటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చి 2047వ సంవత్సరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ఈ ప్రపంచంలో ఆర్థిక రంగంలో ప్రథమ స్థానంలో నిలచడానికే ఆ తల్లి భారత మాతను విశ్వ గురు స్థానంలో ప్రతిష్ఠించాలనే ఏకైక లక్ష్యంతో మా నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2047లో ఈ భారతదేశము ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రథమ స్థానంగా నిలిచిన ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు కాబట్టి ఆ విశాల దృక్పథంతో ఒక దృఢ సంకల్పంతో వారు ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఈ రోజు మనం 5వ స్థానాన్ని చేరుకున్నాం, 2-3 సంవత్సరాల్లో 4వ స్థానాన్ని చేరిపోతున్నాం, 3వ స్థానాన్ని చేరిపోతున్నాం, తర్వాత 1వ స్థానానికి చేరుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాతనే ప్రపంచమంతా భారతదేశం అనిపిస్తున్నది. కోవిడ్ వల్ల ఇబ్బంది పడి అన్ని దేశాలు అభివృద్ధి పాలైనాయి, భారతదేశం మాత్రం ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నది. మనందరూ తెలుసు, గతంలో ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, చైనా బజార్లు పెట్టి అంటున్నాడు. ముఖ్యమంత్రి కనీసం ఆకలి ఉండాలి, ఆలోచించే పరిజ్ఞానం ఉండాలి, ఆలోచించాలన్నటికి ఒక నిస్వార్థ బుద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండాలి. గతంలో ఉన్న పరిస్థితి 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశంలో ఆర్థిక రంగం ఏ విధంగా ఇబ్బంది పడింది, ఏ విధంగా అధోగతి పాలైంది, ఈ దేశంలో ఉన్న పరిస్థితి ఏంది? మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన దేశంలో ఉన్న పరిస్థితి ఏంది? ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది భారతదేశం. మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్నాం ఇక్కడనే, వ్యాక్సిన్ ఇక్కడనే తయారు చేస్తున్నాం, ప్రపంచ దేశాలకు అందిస్తున్నాం, ఆర్మీకి సంబంధించి ఆయుధాలను తయారు చేస్తున్నాం, ఎగుమతులు చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం లేదనుకోండి తెలంగాణ ఈ దేశంలో. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజాయితీవంతమైన పాలన దేశంలో కొనసాగుతున్నది. అందుకే ప్రపంచమంతా గుర్తించే జీ ట్వంటీ దేశాలకు ఇలా నరేంద్ర మోడీ గారిని అధ్యక్షత వహించి భారతదేశానికి ఆతిథ్యం ఇచ్చేటువంటి అద్భుత అవకాశాలు అవడం నిజంగా ఈ దేశ ప్రజల యొక్క అదృష్టము. అటువంటి మహానుభావుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అవడము, మన ప్రియతమ నాయకుడిగా ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. కానీ దానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే ప్రయత్నం చేస్తలేడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా అన్ని విషయాలను ఆలోచించే అవసరం ఉంది. దేశంలో ఉన్న పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధికి సహకరిస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధికి సహకరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసాడు, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం, ఈ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, అన్ని రకాల అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, నిధులు వేయడానికి సిద్ధంగా ఉన్నా, సంక్షేమ పథకాలు వేయడానికి సిద్ధంగా ఉన్నా, కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫక్తు రాజకీయాలు చేస్తున్నాడు, ఫక్తు విమర్శలు చేస్తున్నాడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని యాస ధ్యాస రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని విషయాన్ని అనేక సందర్భాల్లో మన ప్రియతమైన స్పష్టం చేయడానికి. మొన్న కూడా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం, గ్రామ పంచాయతీలు నేరుగా నిధులు కేటాయిస్తే ఏ విధంగా దారి మళ్లించడో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏ విధంగా నీరు కారుతుండో ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర మాధవతి పాలిస్తుంది, అప్పుడ పాలిస్తుంది,
కానీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ కుటుంబం మాత్రం వాళ్ళ వేల కోట్లు సంపాదించి వాళ్ళు ఏ విధంగా ధనికులు ఎత్తున ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది.